ఫ్రెండ్స్, మనం బస్సులో నిలుచుని ఉన్నప్పుడు బస్సు ఒక్కసారిగా ముందుకు కదలడం ప్రారంభిస్తే మనం వెనుకకు తూలుతాం. దీనికి కారణం ఏంటంటే మన శరీరం కలిగి ఉండే నిశ్చల జడత్వం అనే ధర్మం. అంటే నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు ఎల్లప్పుడూ నిశ్చల స్థితిలోనే ఉండేందుకు ప్రయత్నిస్తుంది. దీనిపై వేరొక బలం ప్రయోగించినంత వరకు దాని స్థానంలో ఎలాంటి మార్పు ఉండదు. దీనినే నిశ్చల జడత్వం అంటాం. అలాగే మనం బస్సులో కూర్చుని ప్రయాణం చేస్తున్నప్పుడు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేస్తే మనం ముందుకు తూలుతాం. అంటే మన శరీరానికి ఉండే గమన జడత్వం అనే ధర్మం వల్ల ఈ విధంగా జరుగుతుంది. గమన స్థితిలో ఉన్న ఒక వస్తువుపై ఫలిత బలం ప్రయోగించినంత వరకు ఆ వస్తువు అదే స్థితిలో చలిస్తూ ఉంటుంది. ఈ ధర్మాన్నే గమన జడత్వం అంటాము.